మహిళా స్వరం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉభయ గోదావరి జిల్లాల మహిళా విభాగ సమన్వయకర్త పిల్లంగొల్ల శ్రీలక్ష్మి అన్నారు. రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహిళా విభాగం నాయకులు పిలుపునిచ్చారు. పత్రికా సమావేశంలో అమలాపురం పార్లమెంట్ మహిళా విభాగ అధ్యక్షురాలు కాశీ మునికుమారి, కొత్తపేట నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు వెంకటలక్ష్మి పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఈ నెల 29 అనగా మంగళవారం సాయంత్రం 2:30 రాజానగర నియోజకవర్గం దివాన్ చెరువు ఫ్రూట్ మార్కెట్ ఎదురుగా మహిళా స్వరం అనే పేరు మీద ఒక మహిళా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాకినాడ, అమలాపురం పార్లమెంటు 3 పార్లమెంట్ల జిల్లా రాజమండ్రి పార్లమెంటు సాక్షిగా మరి మహిళలు పెద్ద ఎత్తున 10,000 మంది మహిళలతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. మరి జక్కంపూడి రాజా గారి ఆధ్వర్యంలో జక్కంపూడి విజయలక్ష్మి గారి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా గారు, రాష్ట్ర వైఎస్ఆర్సిపి మహిళా అధ్యక్షురాలు ఆవిడ హాజరవుతున్నారు. ఈ రోజున పరిస్థితులను గమనించినట్లయితే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అత్యధికంగా మోసపోయినది మహిళలే, అందులోనూ డ్వాక్రా మహిళలు. మరి అదే డ్వాక్రా మహిళలను ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రలోభ పెట్టి 10,000 పసుపు కుంకుమ సెల్ ఫోన్లు అంటూ వాళ్లను అమాయకులను చేసి ఎర్రవేసే డబ్బుని తన అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ హృదయం కూడా మండిపోతూ ఉంది చంద్రబాబు నాయుడు మీద. మరి అధికారంలోకి రాగానే బెల్ట్ షాపులు రద్దు చేస్తామని విచ్చలవిడిగా మద్యాన్ని అమ్మి ఆడవారి పసుపు కుంకుమలు తుడిచివేసిన చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమల పేరు మీద 10,000 రూపాయలు ఏ విధంగా ఇస్తున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడిని దుర్మార్గాలను ఎండగట్టే విధంగా నేడు జరగబోయే సమావేశంలో మహిళా స్వరం అనే వేదిక సాక్షిగా తెలుగుదేశం కుయుక్తులన్నీ కూడా బయటపెట్టి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి మహిళలు ఎంత సిద్ధంగా ఉన్నారో, మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎంతగా కోరుకుంటున్నారో అందులో మహిళలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే తమ జీవితాలు బాగుపడతాయని ప్రతి ఒక్క మహిళ కూడా కోరుకుంటుంది. మరి ఆ విషయాన్ని తేటతెల్లం చేసే విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము తలపెట్టిన ఈ సమావేశానికి కాకినాడ పార్లమెంటు, అమలాపురం పార్లమెంటు, రాజమండ్రి పార్లమెంటు నుంచి మరి జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలు, పార్టీ ముఖ్య నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. కావున మరి ఇక్కడ ఎమ్మెల్యే గారిని కూడా సమావేశానికి ఆహ్వానించి ఆ సమావేశం యొక్క ముఖ్య విషయాలను ఆయనతో చర్చించడానికి రావడం జరిగింది. కావున ఈ నియోజకవర్గం నుంచి, ఈ జిల్లా నుంచి, అమలాపురం పార్లమెంటు నుంచి, కాకినాడ పార్లమెంటు నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు రాజమండ్రి పార్లమెంటులో జరిగే ఈ సమావేశానికి హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను.